ആകരക്കായ കാരം నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే మీకు నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది అలాగే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు పందెం పెడుతున్నానండి అసలు చేదనేది ఈ కాకరకాయ కారంలో ఉండదు నేను ఒక స్పెషల్గా చేస్తున్నాను ఈ రెసిపీని మీరు చూడండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారనమాట ముందుగా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కాకరకాయ పైన కొంచెం గుడుపులుగా ఉంటుంది కదండి ఆ గీరు మొత్తం దాన్ని కూడా నీట్గా తీసేశాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ సన్నగా పొడుగ్గా తరుక్కోండి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి మొత్తం కాకరకాయలన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకుందాము కాకరకాయ పైన ఉన్న గీరును తీసేయటం వల్ల మనకి చేదు అనేది ట్వంటీ పర్సెంట్ తగ్గిపోతుందండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మొత్తం అంతా కూడా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కలు మొత్తాన్ని కూడా వెడల్పాటి గిన్నెలు ఇందులోకి వేసుకోండి దీంట్లోకి ఒక అర స్పూను పసుపుని అలాగే ఒక రెండు స్పూన్ల ఉప్పుని వేసుకోండి ఇక్కడ ఉప్పుని కాకరకాయల్లోకి బాగా పట్టేలాగా ఇలాగ పట్టేయాలి ఉప్పు అంటే నేను చాలా పెద్ద పెద్ద స్పూన్లు చెప్పట్లేదండి చిన్న స్పూన్తో వేసుకోవాలన్నమాట మీరు ఇంట్లో టీ స్పూన్స్ ఉంటాయి కదా అదైతే ఒక స్పూనే వేసుకోండి ఒక పది నిమిషాల పాటు కాకరకాయలను అలా వదిలేసాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ గెట్ గట్టిగా నీళ్ళన్నిటినీ పిండేసేసి బాండీలోకి నూనెని ఒక నాలుగు స్పూన్లు వేసుకొని ఈ పిండిన కాకరకాయలు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగ పిండటం వలన కాకరకాయలు ఎక్కువగా ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తాయి అలాగే చేదు కూడా పోతుందండి అసలుకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏ రెసిపీని చేసుకున్న కాకరకాయ తోటి ఈ విధంగా చేసుకోండి రుచి అనేది చాలా బాగా వస్తుంది ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కాకరకాయలన్నీ కూడా దోరగా వేగేలాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో మనం కాకరకాయలని తిప్పుతూ చూసుకుంటూ ఉండాలండి ఎందుకంటే కాకరకాయ అప్పుడు అప్పుడు దాకా వేగనట్టే ఉంటాయి అప్పటికప్పుడే వేగిపోతాయి అన్నమాట అందుకని మనం దగ్గరుండి చూసుకుంటానే ఉండాలి ఇలాగా మనం కాకరకాయ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వెల్లుల్లిపాయతో చేసిన కారాన్ని వేసుకోవాలండి ఇక్కడ నేను ఈ కారాన్ని ఎలా వేసుకున్నానంటే ఒక గిద్ద కారం తీసుకుంటే అరగిద్ద ఉప్పుని తీసుకున్నాను అలాగే రెండు పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని పాయల్లాగా తీసి మిక్సీలో పౌడర్ లాగా వేసుకున్నాను ఈ కాకరకాయ కారంలోకే కాదండి మనం ఏ ఇగురు కూరలు చేసినా కూడా ఈ కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేపుళ్ళల్లో కూడా చాలా బాగుంటుందండి కారం టేస్ట్ ఇలాగా మొత్తం అంతా కూడా కర్రీలోకి బాగా కలిసేలాగా కలిపేసుకోవటమే ఆల్రెడీ మనం ఉప్పును వేసాం కాబట్టి ఇంకా ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలాగ నేను కారాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంతమందికి బెల్లంతో తినటం ఇష్టం ఉండదు కదండి తర్వాత ఇక్కడ నేను ఒక పావు కప్పు దాకా బెల్లాన్ని తురిమి వేసుకున్నాను ఇలాగా బెల్లం తురిమి వేయటం వలన కాకరకాయ రుచి చాలా చాలా బాగుంటుందండి అలాగే అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు అందరూ ఎప్పటి నుంచో మేడం మీ ఫేవరెట్ రెసిపీ ఏంటి అని అడుగుతున్నారు కదా నా ఫేవరెట్ రెసిపీ కాకరకాయ బెల్లం వేపుడండి అసలుకి నాకు ఎంత ఇష్టం అంటే హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ తరచుగా ఇది చేసి పంపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది నెల రోజుల దాకా మనకి పాడవ్వదండి ఎందుకంటే ముక్కలు బాగా వేయించి వెల్లుల్లిపై కారాన్ని చల్తారు కాబట్టి దీంట్లోకి ఉత్తపప్పు అలాగే ముందుగా మనం తయారు చేసుకున్న కాకరకాయ బెల్లం వేపుడు ఒక బొట్టు నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి అదే మనకి చికెన్ బిర్యానీలు కూడా సరిపోవండి తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా చెప్పండి బెల్లం కనుక ఇష్టం లేకపోతే బెల్లాన్ని కూడా లీవ్ చేయొచ్చు ఇందాక చూపించినట్టు రెసిపీని మాత్రం ట్రై చేసి కామెంట్ లో ఎలా కుదిరిందో చెప్పటం మాత్రం అసలుకి మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్